మా నిరుద్యోగుల మీద ఎందుకంత కష్టం కట్టిండు? ఒకడు అంటాడు, అసెంబ్లీకి మేము ఎందుకు పంపించినాం, అసెంబ్లీకి ఈ తెలంగాణ వాళ్ళని ఎందుకు పంపించినాం మేము? ఒకడేమో అమలు పని చేసుకోమంటాడు. ఆ నిరంజన్ రెడ్డి అంటాడు, తలకాయ ఉంది ఏమన్నా, కనీసం మంత్రి అదేనా మాట్లాడేది, అమలు పని చేసుకోమని ఒకటి చెప్తాడు, పక్కోడులు చేసుకోమని ఒకటి చెప్తాడు, ఇంకో రసమయ బాలకృష్ణను, సార్ రసమయ బాలకృష్ణ గారు మీకు మీరు మేము ప్రజల తరపున మా వాయిస్ వినిపించడం పంపించినాం, పాటలు పాడదాం అందులో అసెంబ్లీలో లేపి కాలు లేపి ఇంకా వాడదని కూడా ఆయన కేసీఆర్ గురించి కదా, దానికోసం మేము పంపింది మా ప్రజల కోసం, మా యొక్క బాధలు మా ప్రార్థనస్ నువ్వు వినిపించాలడా, నువ్వు ఎలా పోయి అక్కడ చెప్పి అక్కడ పాటలు పాడేది ఏంది, పాటలు పాడాలనుకుంటే రా రిజైన్ చేసి మంత్రి మన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి రా, బయటకు వచ్చి పాటలు పాడు అన్నాడుదాకా. ఇంకో ఆయన వెళ్ళిపోయిన మల్లారెడ్డి, ఆయన అంటాడు దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుంటుంది కేసీఆర్, ఈ రాష్ట్రానికే ఒరిగింది ఏం లేదు, దేశానికి ప్రధానమంత్రి అంట, ఏం కాబిడ్రా ఇది అంటే, ఇలాంటి వాళ్ళనా మేము మేము పంపింది, ఇలాంటి చెత్తగాలనా మనం ఎన్నుకున్నది? ఇక్కడ ఒకటే చెప్తున్నా, నా ఊరు ప్రజలూరు, మా ఊరు యువకులు ప్రతి ఒక్కరు, ఇక్కడ దాదాపు మా ఊళ్ళో 200 మంది బ్యాచిలర్స్ పోరాలు, మొత్తం నిరుద్యోగులు, ప్రతి ఒక్కడు దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్సే ఉన్నాం ఇక్కడ, ప్రతి ఒక్క 4% ఊరు, మా ఊళ్ళో బరాబరు ఓట్లున్నాయి ఎమ్మెల్సీ ఓట్లు, ఎవ్వడిగిన మన శ్రీకాంత్ చనిపోతే ఒక్కడు రాలే, ఒక్కడికి రాలే దగ్గరికి, మేడం ఏదో వచ్చింది మాకు చాలా సంతోషం, మా ఆడబిడ్డ, మా ఊరు బిడ్డ అనుకుంటాం, మా తెలంగాణ బిడ్డ అనుకుంటున్నాం, మాకైతే మాకు పార్టీలు అవన్నీ అవసరం లేదు, మా మేలు కూడా వచ్చింది మేడం, యాసఫ్ మేడం గారికి మేము మాకు సహాయం చేస్తాం వచ్చింది, మాకు మద్దతుగా నిలబడ్డది, మాకు చాలా ధైర్యం చాలు. ఆ రోజు చనిపోయిన నాడే వచ్చారు, మళ్ళీ వచ్చింది మేడం గారు, ఆ రోజుగానే మాకు ఎవరు వచ్చి ఒరిగింది ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, వచ్చి పెద్దగా మాకు ఏం అంటే ధైర్యంగానే ఏం చెప్పలే. ఇంకోటి వార్డ్ ఆఫీసర్ పోస్ట్ అని అన్నాడు ఎవరు, కేటీఆర్ సార్, కేటీఆర్ సారు బరాబరు మీడియా ముందు కూసుని వార్డ్ ఆఫీసర్ పోస్ట్లు వేస్తున్నాడు, ఆ నోటిఫికేషన్ ఎక్కడమైంది, పంచాయత్ సెక్రటరీ లాగా వార్డ్ ఆఫీసర్ పల్లె ప్రగతి ఎలా నడుస్తుంది, ఆ పట్టణ ప్రగతి నడవాలంటే వార్డ్ ఆఫీసర్లు ఉండాలి, డిగ్రీ బేస్ మీద జాబ్ ఇస్తున్నాడు, ఏమైంది మీడియా మీద చెప్పారు కదా, మీరే కదా కేటీఆర్ సార్, బ్రదర్ కేటీఆర్ సార్ మీరే చెప్పారు కదా, ఎక్కడమైంది అది, ఆ నోటిఫికేషన్ ఏమైంది, అసలు వార్డ్ ఆఫీసర్ అంటే ఏందో నాకు ఇంకా తెలియదు, మరి ఇప్పటికని చెప్తున్నా గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 జేఎల్డిఎల్ డిఎస్సి కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వేయవలసిందే. ఈ పీఈటీలు ఎక్కడ వేరు, పీఈటీల గురించి అసలు జాడే లేదు, పిల్లలలో ఒక్కరికన్నా చైతన్యం లేదు, ఒక్కడన్నా గేమ్ ఆడలేడు, ఇంటికాడ కూర్చొని ఎవ్వరు చూడు ఫోన్లు పోతున్నది, మానసికంగా శారీరకంగా ఉండాలి, పీఈటీలు అనేవి ఉండాలి, ప్రతి ఒక్క స్కూల్కు పీఈటీ ఉండాలి, ప్రతి స్కూల్కు గ్రౌండ్ ఉండాలి, ఎక్కడ పోయింది గ్రౌండ్, గ్రౌండ్ ఇస్తారని పెద్ద మనం మొదటి మాటలు మాట్లాడారు కదా, ఏం చేశారు ఏమన్నా అంటే మాలాంటి నిరుద్యోగులు మాట్లాడితే కేసులు బనాయించడం తీసుకుపోయారు, ఇప్పుడు మేము పెద్ద అసలు ఎవడు భయపడం, మీ కేసులు భయపడతాం, భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు ఆజాద్ చంద్రశేఖర్ భయపడరా, మేము భయపడలేదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని ప్రతి ఒక్కడు బాధపడతారు, ప్రతిపక్షం ఎందుకు లేదండి, వాళ్ళంతా పనికిరాని వాళ్ళు దద్దమ్మలు భయపడిపోయారు, అక్కడ ప్రతిపక్షం అనే ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిపక్షం, దాని తర్వాత ఇంకొవ్వలేడు మా కాడికి వచ్చి మాట్లాడమను, దమ్ముంటే టీఆర్ఎస్ సర్పంచ్ అయినా సరే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నీ టీఆర్ఎస్ సర్పంచ్ అని చెప్పమను, కేసీఆర్ని రమ్మాను, వచ్చి ఒక సభ్యుడి మాట్లాడమాను, దమ్ముందు ధైర్యం ఉందా, నా తల్లి ఉస్మానియా యూనివర్సిటీ మమ్మల బాధలో ఉన్నప్పుడు అక్కడే చేర్చుకుంది, ఉద్యమం చేసింది మేము, భాషావాయి గోళాలు తిన్నది మేము, టీఆర్ గ్యాస్ వచ్చింది మాగడవాడే, బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లు వచ్చి తిన్నది మేము, ఇప్పుడు జీవితం ఆగమైంది మాది, 1969 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కడు ఆగమైపోయాడు, తెలంగాణ అంటే కథం చనిపోవడాలు మరణాలు, తెలంగాణ ముందు చనిపోయినాం, అసలు తెలంగాణ ఎందుకు వచ్చినండి, ఎవ్వరు చూడు నీళ్లు నిధులు నియామకాలు, ఇదా మాట్లాడింది మనం, నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడివి అని పనికిలే పూర్వభాగ మాటలు.